చేశారు. అన్యోక్యం ఏదో జరిగింది ఎందుకు చెప్తా ఉన్నారు. అన్యోక్యం మొన్న అక్కడెక్కడో కాపు జరుగుతూ 10-12 మంది తుంటారు కొసేటువంటి కార్మికులు కూడా రచనకు కాల్చేశారు. అది సత్యమేటో వాస్తవమేటో బయటపడుతుంది. కానీ ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్, అంటే సబ్జెక్ట్ కాదు కానీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తాను నేను. ఏంటంటే చాలా రోజుల నుంచి మేము పోరాడుతున్నాం, సరే ప్రజల కోసమే పోరాడుతున్నాం అవ్వచ్చు, కానీ ఏ పోరాటం చేస్తా కూడా మీ పద్ధతిలో ఇప్పుడు కూడా కొంతమంది చిన్న చిన్న దళాలుగా ఉండి ఆయుధాలు పట్టుకొని అడవులు తిరగడం వల్ల భారతదేశంలో ఉపయోగం వస్తుందా, భారతదేశ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ఇంకా ప్రత్యేకంగా నేర్పడడం కోసం నేను చేసే ప్రయత్నం లోపల మీరు ఎందుకు భాగస్వామి రాకూడదు? ఒక మతోని మాదమైనటువంటి చాలా డేంజర్ సిచ్యువేషన్ భారతదేశం పోతుంది, ఒక ఫ్యాసిస్ట్ పద్ధతిలో పోతుంది. రక్షణ కమిషన్ పూర్తిగా నేతల్లో మోడీకి అమిత్ షాకు రెండు జ్యుడిషియరీ మీద కూడా ఎంతో కట్టినటువంటి నిర్మపాదం మోగేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి. అందులో ఈ పరిస్థితుల్లో ఆల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ యునైటెడ్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ లేదా కమ్యూనిస్ట్ ఆ నిజాయితీలో సోషల్ జస్టిస్ కోరుకునేవారు లేదా వైరస్ హక్కులు కోరుకునేవారు, మైనారిటీల కోసం పోరాడేవాళ్ళు, ఆదివాసీ హక్కుల కోసం పోరాడేవారు, లేకపోతే దళితుల హక్కుల కోసం పోరాడేవారు, ఎవరైనా కావచ్చు, అందరూ యునైటెడ్గా ఉంటే తప్పించి ఉండాలి. ఒక ఫ్యాసిస్ట్ ఒక భావజాలాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందని చెప్తూ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆలోచించండి, ప్రజా జీవితంలో రండి, ప్రజాబద్ధంలో రండి. అక్కడ కూడా అప్పుడు ఉన్నటువంటి నేను ఉన్నటువంటి కేసు కూడా విచారించడం కోసం మా శాఖ చెప్తున్నా కృషి చేస్తామని కూడా తీసుకొని చెప్తాను.